గురుగారి ఈ క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యోరమ క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వాళ్ళకి గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలన చేస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృచ్చిక రాశి జాతకులు అవుతారు ఈ వృచ్చిక రాశి వాళ్ళకి గ్రహగమన గతుల్ని మనం పరిశీలన చేసినట్లయితే ముందుగా ఆదాయ వ్యయాల్లోకి వెళ్తే ఆదాయం అనేది ఎనిమిది ఉంటుంది పద్నాలుగు అనేది వ్యయంగా ఉంటుంది అంటే ఎనిమిది ఆదాయం వచ్చిందంటే పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది అలానే రాజ్య పూజ్యం నాలుగు ఉంటే అవమానం కూడా ఐదుగా ఉంటుంది అంటే రాజ్య పూజ్యము నాలుగు ఉండటం అవమానం అనేది ఐదు ఉంటుంది అయితే ఇక్కడ ఎనిమిది పద్నాలుగు అనగానే వృక్షిక రాసి వాళ్ళు చాలామంది కూడా మాకేదో ఆదాయం పోతుంది కొంతమంది ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు అంటే గురువు అంతా కూడా తామ్రమూర్తిగా ఉండటం శని వచ్చేటప్పుడు సువర్ణమూర్తిగా ఉండటం రాహుకేతులు తామ్రమూర్తులుగా ఉంటారు అంటే వ్యవసాయదారులకి కొత్త పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతన సాగు విధానాలు పాటించడం ద్వారా అధిక రాబడి పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది విద్యార్థులు అధిక శ్రమ ద్వారా ఆశించిన ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది వ్యాపారులకు అధికంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్జించగలిగే అవకాశాలు ఉంటాయి అయితే స్వతంత్ర వృత్తుల వారికి కూడా అన్ని వైపులా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది సాంకేతిక రంగం వాళ్ళకు కూడా అనుకున్న అనుకున్నవన్నీ కూడా కోరుకున్నవి కోరుకున్నట్లుగా పొందగలిగే అవకాశం అయితే కొందరి విషయంలో కొంత వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రాజకీయ రంగం వాళ్ళకి సంఘంలో గౌరవ కీర్తి ప్రశ్నలు బాగా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది తోటి వారి యొక్క ఆధారమా ఆధారాభిమానాన్ని కూడా చూరుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే స్త్రీలకి పుణ్యక్షేత్ర సందర్శనం తీర్థాలు సముద్రం నదీ స్నానం చేసే అవకాశం ఉంటుంది కుటుంబంలో వ్యక్తుల కారణంగా నిర్వేదం అనేది ఏర్పడుతుంటుంది అంటే కొంతమంది కుటుంబంలో వ్యక్తుల ద్వారా కొంత చీటికి మాటికి గొడవలు సందర్భం వచ్చే అవకాశం స్త్రీలకు ఉంటుంది అంటే స్త్రీలు బహుజాగ్రత్తగా ఉండి మితభాషిగా ఉండి అంటి ముట్టనట్టుగా ఉండి చేసి చేయనట్టుగా ఉండి సలహాలు ఇచ్చి ఇచ్చినట్టుగా ఉండి బయటపడాలి అంటే లౌక్యంగా ముందుకు వెళ్ళాలి తక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి అంటే లౌకిక విధానం అనేది ఇక్కడ రెమెడీ అలానే చిన్నపాటి శ్రమకే అలసిపోయే అవకాశాలు ఉంటాయి వృచ్చిక రాసి వాళ్ళు ఈ సంవత్సరం అనవసరపు గొడవలు చిక్కుల విషయాల్లో కొంతగా వీళ్ళు అంటి అంటున్నట్టుగా ముట్టి ముట్టనట్టుగా ఉండాలి ఆర్థిక విషయాలు అనేవి చాలా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా వృచ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులన్నీ కూడా మనం చూస్తే వృశ్చికము ధనస్సు మకరము కుంభరాశిలో శని యొక్క సంచారం చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం పంచమ స్థానం రాహు షష్టమంలో గురువు సప్తమంలో షష్టమంలో గురువు సప్తమంలో కూడా గురువు వస్తాడు ఇక్కడ ఏప్రిల్ ముప్పై వరకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు మే నుంచి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు అనుకూలంగా ఉండదు కానీ వృచ్చిక రాశి వాళ్ళకి అంటే ఏప్రిల్ తొమ్మ తొమ్మిదవ తారీఖున మన క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది ఆ క్రోధినామ సంవత్సరం నుంచి ఇరవై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉంటే అంటే ఆదాయ పరంగా కానీ పొదుపు పరంగా కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత మే నుంచి అద్భుతంగా వాళ్ళకు ప్రధానంగా వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహం కాని స్త్రీ పురుషులు కూడా మే నుంచి సంబంధాలు చూసుకోవటం చాలా మంచిది సంతానం కలగలేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ ఉన్న వ్యక్తులకు కూడా సంతానం కలగటం అలా సంతానం ద్వారా ఆనందం పొందే అవకాశం ఉంటుంది సర్వకార్య విజయాలు లభించే అవకాశం అనేది ఉంటుంది సహజంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు స్వఫలితాలను ఇస్తాడని గోచారం తెలుపుతుంది ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పుడు ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో గురువు ఉండటంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం విందులు వినోదాలు సినిమాలు అలానే సంతోషకరమైన వార్తలు అలానే మంచి పనులు చేయటం ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు వచ్చేటప్పుడు అనుకూలమైన కాలం అధిక శ్రద్ధతోటి విద్యార్థులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ సంవత్సరం కొంత కష్టపడాలి ఈ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానం రాహు ఉండటం వల్ల ఇక్కడ సప్తమ స్థానంలో గురువు వల్ల ఉద్యోగస్తులకి మటుకు బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ బదిలీతో పాటు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కేవలం కొంతమందికి బదిలీనే అవుతారు ప్రమోషన్ కానీ ఇక్కడ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మంచి ప్రయాణం అలానే విద్యార్థులకు కూడా నెక్స్ట్ క్రోధినామ సంవత్సరంలో ఏదైతే గతంలో కోరుకున్న విశ్వవిద్యాలయంలో అబ్రాడ్లో కోరుకున్న విశ్వవిద్యాలయంలో రాలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన పడుతున్న విద్యార్థులందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో మంచి విశ్వవిద్యాలయంలో మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది ఒక మంచి పరిణామం అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు కానీ అలానే ఎంసెట్ అంటే ఐఐటి రాస్తున్న వ్యక్తులకు కానీ ఐఏఎస్ ఐపీఎస్ రాస్తున్న వ్యక్తులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలం అలానే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ సీట్ రావడానికి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే మెడికల్ అంటే విద్యార్థులకు చాలా మంచి కాలం అన్ని బాగుంటాయి ఎందుకంటే ఆరో స్థానంలో ఇక్కడ రాహు బాగున్నాడు అంటే ఐదో స్థానం రాహు అలానే సప్తమ స్థానంలో గురు అంటే స్థాన చలనం జరుగుతుంది అంటే తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్తున్నారు అని అర్థం అంటే ఎక్కడో కూడా వాళ్ళకి సీట్ వస్తుంది అర్థం దాని అర్థం అందువల్లనే వీళ్ళకి వే వే లాభ స్థానంలో కూడా కేతు ఉన్నాడు ఈ లాభస్థానంలో కేతు ఒకటి అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ సప్తమ స్థానంలో గురువు యొక్క ఫలితం ఉంది అలానే రవి శుక్రుల యొక్క అనుకూలంగా ఉంది అందువల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంది భాగస్వామ్య వ్యాపారం కూడా రేపు మీ నుంచి ప్రారంభం చేయొచ్చు అంటే ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఏంటంటే పక్కన వ్యక్తులను కూడా తీసుకుంటారు అంటే సింగిల్ వ్యాపారం అయినా బాగుంటుంది అంటే ఒంటరికైనా నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు ఎవరన్నా కలుపుకొని కూడా వెళ్ళొచ్చు అలానే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉండటం ఒకటి అలానే ప్రయాణాల వల్ల లాభం అలానే విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు అనే వృత్తి చేయిస్తున్న వృత్తి కూడా కొంతమంది మారుతారు ఈ సంవత్సరం అంటే లాభం బాటలో ఉండాలి కాబట్టి మారుతూ ఉంటారు వాళ్ళకి ఇంకా మంచి బెటర్ మంచి బెటర్గా ఉండటం అంటే వ్యాపారం కూడా ఉన్న వ్యాపారం కంటే కూడా ఇంకో వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బంధుమిత్రులతో నూతన ఉత్సాహంతో వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించే అవకాశం ఉంటుంది వ్యాధులు కూడా తీవ్రంగా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే ఈ సంవత్సరం అంతా కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలకి వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అది కూడా మంచిదే కదా అంటే వాహనాల్లో ప్రయాణం చేయటం వాహనాలు కొనుగోలు చేయటం పిల్లలను విదేశాలకు పంపించడం దాని వల్ల ఖర్చు అవుతుంది వీళ్ళకి ఖర్చు అంటే ఆదాయం ఎనిమిది ఉంటుంది పద్నాలుగు ఖర్చు ఉండడానికి కారణం ఏంటంటే మనం వచ్చిన దానికంటే అప్పు చేసి మనం చేస్తాం కానీ ఏ రోజైనా అది చేయాల్సిందేగా రో పిల్లల్ని విదేశాలకు వెళ్ళటం గానీ కొన్ని వస్తువులు కానీ స్థిరాస్తి కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం తప్పేం లేదుగా అవును ఇవన్నీ తప్ప ఆ అబ్బాయి బాగుపడే ఆ అమ్మాయి బాగుపడినంటే ఇంకా కుటుంబం అంతా బాగుపడినట్టే కదా గృహం నందు శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది అయితే వృక్షిక రాశి వాళ్ళకు మటుకు స్త్రీ మూలకంగా గొడవలు జరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి ఓకే అంటే స్త్రీ మూలకంగా గొడవలు జరగకుండా ఉండటానికి కొంత వాళ్ళు జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి అదొకటి అయితే వీళ్ళకి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి దాని లోటు ఏమీ లేదు దానిలో ఆలోచించాల్సిన పని లేదు కానీ అకాల భోజనం చేస్తారు సమయానికి భోజనం చేయటం వల్ల చేయకపోవటం వల్ల గ్యాస్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి ఓకే ఇలాంటి విషయాల్లో కొన్ని ప్రత్యేకంగా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అంటే వాహన వస్త్రాభరణాలకి వస్త్రాభరణాలు కొనటం ఒకటి సంతాన వృద్ధి నేను ఎలా చెప్పిన విదేశాలకు వెళ్తారన్నారు కదా సంతాన అభివృద్ధి గృహ ఉపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంటిలో సామాన్లన్నీ చేసుకోవటం అంటే విలాసమైన సుఖమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది కొంత వివేకంతో వ్యవహరించారు వ్యవహరిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా అందువల్ల వీళ్ళకంతా కూడా జాగ్రత్తగా ఉండి అయితే స్నేహితులతో మటుకు కొంత బహు ఉండాలి అంటే అంటి ముట్టనట్టుగా వ్యవహరించాలి అలానే గురువు రాహుకేతుల యొక్క దోషాలు కూడా ముందుగా చేసుకోవటం చాలా మంచిది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృచిక రాశి వారికి అంతా బాగుంది గురువు గారు మీరు చెప్పిన దాని ప్రకారంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి అన్నారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇంటిలో విష్ణు సహస్రనామ పారణం చేసుకోవటం ఒకటి ఓర్ణమస్వ పంచాక్ష చేసుకోవటం ఒకటి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శ్రీభ్య రాహవే కేతువే నమ అనుకుంటూ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం ఓకే అలానే మానసికంగా ఆందోళన తగ్గటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అంటే గురువు శని వక్రారంభాలు వక్రత్యాగాలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ నవంబర్లో కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది వీలైతే వీళ్ళకి ఈ చతుర్థ స్థానంలో శని యొక్క దోషం పోవటానికి పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అంటే ఆయుర్వృద్ధి కలుగుతుందని శాస్త్రం వచ్చినాం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇది పురాతనంలో చెప్పబడింది నిజం చెప్పాలంటే ఇది చేయటం వల్ల కూడా ఆయుష్ అనేది బాగా పెరిగి ప్రమాదాలు లేకుండా వీటి లోటు లేకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు పాటించండి క్రోధినామ సంవత్సరంలో మంచి ఫలితాలు జరిగే అవకాశం వృచ్ఛిక రాశి వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా స్వఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే భవంతు వృచ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సంవత్సరం అంతా చాలా చక్కగా ఉందండి హ్యాపీగా గడిపేస్తారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అవి ఏ జాగ్రత్తలు ఏ విషయాల్లో వహించాలి పరిహారాలు ఏమి చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురువుగారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా మీ వ్యక్తిగత జాతకాలతో గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు తగిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి రాసితో మళ్ళీ కలుస్తాను ఈ రాసిని అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే